కాశీలో మరొక స్పెషల్ ఏంటయ్యా అంటే ఇక్కడ మొన్న పిఠాపురం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి గీత గారు మొన్న వాస్తవంగా ఆవిడ ఎంపీ సీట్ అయితే కంఫర్టబుల్గా గెలిచి ఉండేది లాస్ట్ ట్రిప్ మళ్ళీ హ్యాపీగానే ఉండేది లేదా ముందు అనుకున్నటువంటి సీట్ అయినా బాగానే ఉండేది కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తర్వాత నుంచి ఆవిడలో టెన్షన్ ప్రారంభమైంది వయసు పరంగా పెద్దదయ్యింది ఇప్పుడు చాలా కీ టైం ఈ టైంలో గెలుపోవటంలో అన్నటువంటి దాని గురించిన టెన్షన్ ఆవిడ పెరుగుతుంది అనడానికి సాక్ష్యం ఆ రోజున జగన్ సభలో కళ్ళెమ్మని నీళ్లు పెట్టుకోవడం చివరికి ఆవిడని ఓరడించినటువంటి పరిస్థితి చూసాం జగన్ స సభలోని లాస్ట్ రోజున పదకొండో తారీఖు జరిగినటువంటి ఎన్నికల సభలో చెట్ల చివరి సభ అక్కడే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి అదే సందర్భంలో తాజాగా ఆవిడ కాశీకి వచ్చిందట కాశీకి వచ్చి ఈ స్వామివారిని అక్కడే తడి పెట్టుకుని విపరీతమైన ఎమోషనల్ అయిందంట అంటే ఆవిడ రాజకీయ భవిష్యత్తు గురించిన ఆందోళన ఎందుకంటే ఇప్పుడు ఇంకొక అయితే ఆవిడకి పూర్తిగా వృద్ధాప్యం వైపుకి వెళ్ళిపోతుందన్న భయం గెలుపుకు సంబంధించిన భయం పవన్ కళ్యాణ్ కాకుండా ఉంటే అంత భయం ఉండేది కాదు చాలా గంభీరంగానే మాట్లాడేది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కాశీకి వచ్చిన తర్వాత అక్కడ విన్నబడినటువంటిది ఆ రోజున చాలా ఎమోషన్ అయింది కంటతడి పెట్టేసుకుంది స్వామివారిని ఆలింగనం చేసుకుని కదలకుండా కూర్చున్నటువంటి పరిస్థితి అని అంటే అంతటి ఎమోషన్ అక్కడ వచ్చింది ఆవిడికి అంటే గెలుపు గురించినటువంటి భయం అయితే స్పష్టంగా కనబడుతుంది